కొత్త పెన్షన్ వద్దు, పాత పెన్షన్ వద్దు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కదిపూడి ఆర్టిస్ట్ కాంప్లెక్స్ వద్ద యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తోట సీతారామయ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎన్నికల హామీ మేరకు సిపిఎస్ని రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ పునరుద్ధరించాలని కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ శంఖవరం మండలం కదిపూడిలో మండల యూటీఎఫ్ ఆధ్వర్యంలో రావికంపాడు రోడ్డు నుండి కదిపూడి కాంప్లెక్స్ వరకు జాతీయ రహదారిపై ఉపాధ్యాయులు ఉద్యోగుల ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి తోట సీతారామయ్య స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పాత పెన్షన్ ఉద్యోగస్తుల హక్కు అని, ఉద్యోగుల అక్రమ అరెస్టులను, వారిపై సెక్షన్ 149 ప్రకారం కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధరించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి తోట సీతారామయ్య, కె వెంకటేశ్వరరావు, చంటిబాబు, రవికుమార్, రాజు, రాంబాబు, రామారావు, గణేష్, రమేష్, రాఘవ, పి రవిబాబు మరియు అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిర్వహించిన తర్వాత ఆఖరి కాలంలో 60+ లో మరి పెన్షన్ లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఉద్యోగ బాధకుడు చాలా కష్టమైన పరిమాణం. మరి కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఉద్యోగులకు సంబంధించి మరి ఓల్డ్ పెన్షన్ ఏదైతే ఉందో అది ఇప్పించవలసిందిగా, లక్కవరం ప్రధాన ఉపాధ్యాయుని సస్పెండ్ చేసిన డిఇఓ మధుసూదన్ రావు, జంగారెడ్డిగూడ మండలం లక్కవరం MPP1 ప్రధాన ఉపాధ్యాయుడు RN VN మూర్తి పాఠశాల పిల్లలతో పనులు చేయిస్తున్న కథనంపై అధికారులు దర్యాప్తు అనంతరం ప్రధాన ఉపాధ్యాయుని 3 నెలలు సస్పెండ్ చేసినట్లు జంగారెడ్డిగూడ ఎంఈఓ రాముడు మీడియాకి తెలిపారు. అరే ఏం చేస్తున్నావు నువ్వు? అరే ఏం చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నావు? ఎవరు చేయమన్నారు? ఏ సార్ మీ మాస్టర్ చేయమన్నారు? ఎవరు చెప్పారు పని? ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? పని ఎవరు చేయమన్నారు? మీ సారే చేయమన్నారా? ఏలూరు జిల్లా పోలవరం, పోలవరం మండలం కొత్తపేట సీమ గ్రామంలో బుధవారం ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పోలవరం నియోజకవర్గం కన్వీనర్ బోరంగ శ్రీనివాసులు పాల్గొని గ్రామంలో ప్రజల వద్దకు వెళ్లి వైసీపీ పాలనలో పెరిగిన ధరల గురించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి నిరంకుశ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని వాటిని నమోదు చేసుకున్నారు. ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా 9192612 9262 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా బోరంగ శ్రీనివాసులు మాట్లాడుతూ కొత్తపేట సీమ హుక్కుంపేట రోడ్డు నిర్మాణం ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. రోడ్డు నిర్మాణం చేసి గ్రామస్తులను ముంచాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని విరమించుకోవాలని, లేని పక్షంలో గ్రామస్తుల తరపున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు బుడ్డికృష్ణ, కొత్తపేట సీమ గ్రామ కమిటీ అధ్యక్షుడు పత్తివాడ శ్రీను, పోలవరం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ పోతుల శ్రీను, SSL అధ్యక్షులు పిల్లి నాగరాజు, పాపోలు గణపతి రత్తయ్య, దొరబాబు, సుభాషిణి, కొండేయేసు, జితేంద్ర, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇదేమి కర్మ ఈ కొత్తపేట సీమ? ఈ కొత్తపేట సీమ ఉద్దేశం ఏంటంటే అంతా కూడా కొత్తపేట సీమలో ఉన్నటువంటి పేద ప్రజలు అందరూ కూడా ముంచాలనేది ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కుట్ర. ఇన్ని రోజులు లేనటువంటి రోడ్డు ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చింది? ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఈ పేద ప్రజలందరూ కూడా మంచి రోడ్డు వేయాలి, మంచి నిర్మాణం చేయాలి అనేది ఎవరు కూడా ఏమి కోరకుండా, ఎవరు కూడా తీర్మానం చేయకుండా, గ్రామస్తుల అభిప్రాయం లేకుండా తీసుకుని ఇచ్చేస్తున్నారంటే ఇది దుర్బుద్ధితో చేస్తున్నట్టు పని. కానీ ఏ రకం కూడా సమర్థనీయం కాదు కాదు కాదు. కానీ ఏదైనా సరే ఇప్పటికైనా గుర్తించి ఇప్పటికైనా రద్దు చేస్తే మంచిది, ప్రజలందరూ కూడా హర్షిస్తారు. లేదంటే కనుక దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు తప్పదు తప్పదు. ఈ ఈరోజున ఈ చిన్న రోడ్డు విషయంలోనే ఉగ్గంపేట నుంచి ఎప్పటి నుంచో ఉంది, ఇంచుమించుగా 30 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి ప్రభావం లేదు. అప్పుడు లేని ఇది ఇప్పుడు ఏంది? ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇది ఓన్లీ చేసి మనం ఏదో ఇదండి చెవిగిల్లి మన జోలపడినట్టు ఉంది. కాబట్టి ఇప్పటికీ ఈ రకంగా రోడ్డు నిర్మించడం అన్నది చాలా అనాలోచితం. కాబట్టి ఇప్పటికైనా సరే
అది రద్దుపరుచుకొని విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ పరిశ్రమ కొత్త పరిశ్రమ ప్రజలందరి తరఫున మేము ఉద్యమం అవసరమైతే ఉద్యమం చేస్తాం. ఏదైనా సరే ఈ మేము ఈ కోర్టుకు వెళ్ళైనా సరే దీన్ని రద్దుపరుచు స్టే ఆర్డర్ తీసుకొచ్చి దీన్ని పోరాటం చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా మీరు ముందుగానే రద్దుపరుచుకుంటే మంచిది, లేకపోతే కనుక తగిన మూల్యం చెల్లించుకోవడం తప్పదు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన యువకులు. కాకినాడ జిల్లా తుని ఎస్పీఎం రవీంద్రనాథ్ ఐపీఎస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ప్రధానంగా గంజాయి అక్రమ రవాణాకు అనేక చర్యలు తీసుకోవడం, రవాణాదారులపై కేసులు పెట్టడం జరుగుతుంది. ఈ పరంపరలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెద్దాపురం ఇన్ఛార్జ్ డీఎస్పీఎస్ మురళీమోహన్ పర్యవేక్షణలో తుని పట్టణ సీఐఎం నాగదుర్గారావు, ఎస్ఐ జి సతీష్ మరియు వారి సిబ్బంది బుధవారం సాయంత్రం సమయంలో వచ్చిన సమాచారం మేరకు తుని సీతారాంపురం సెంటర్ వద్ద బొలేరు వాహనంలో రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో 80 కేజీలు గంజాయి మరియు ఒక మొబైల్, 6,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 160,000 రూపాయలు విలువ చేస్తుందని సీఐ నాగదుర్గారావు తెలియజేశారు. యనమల రామకృష్ణుడికి సవాల్ విసిరిన మంత్రి రాజా. కాకినాడ జిల్లా తుని మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు ఎవరు ముందుకు రావడం లేదని యనమల రామకృష్ణుడు పేర్కొనడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎప్పుడైనా ఎక్కడైనా యనమలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, ప్లేసు సమయం ప్రకటించేందుకు యనమల రామకృష్ణుడికి అవకాశం ఇచ్చామన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యం, పారిశ్రామిక రంగంలో సంక్షేమ పరుగులు తీస్తుందని మంత్రి రాజా అన్నారు. పార్టీ కోసం పనిచేస్తాం, జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేయడం కోసం పని చేస్తున్నాం, పని చేయబోతున్నాం. మనం ఇది ఏ రకమైన ప్రతిఫలం ఆశించి మనం పని చేయట్లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి వర్గాల కోసం ఈ రాష్ట్రానికి ఆరోగ్యశ్రీ రకరకాల వివిధ పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 330,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడం జరిగింది. ఆయన ఈ రాష్ట్ర అధికార పీఠం అప్పచెప్పేసరికి ఎల్లో మీడియా గొప్పలు చెప్పి డబ్బులు కొట్టే చంద్రబాబు నాయుడు ఈ యనమల రామకృష్ణుడు ఆయనకు అప్పచెప్పింది ఎంతో తెలుసా? 100 కోట్ల రూపాయలు. ఆ నెల జీతాలు ఇవ్వడానికి కూడా పరుగులు పెట్టవలసిన పరిస్థితి, ఎవరిలో ఒక సహాయం అందించవలసిన పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం, సంక్షేమం ఎంత ముందుకి పరిగెడుతున్నాయో మనందరూ చూస్తున్నాం. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఈరోజు తమిళనాడుతో, మహారాష్ట్రతో, కర్ణాటకతో పోటీ పడుతుంది. తెలంగాణ దాటి విద్యాపరంగా రాష్ట్ర దేశ విదేశాలతో పోటీ పడుతుంది మంత్రి రాజా. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఎస్ అన్నవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేసిన సభకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యాపరంగా ప్రైవేట్ పాఠశాలలతో పోటీగా గవర్నమెంట్ పాఠశాలలను తయారు చేశారని, రానున్న రోజులలో దేశ విదేశాలు మెచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని, నాటి బాలలే రేపటి పౌరులని, రాష్ట్రంలో ఉన్న బాల బాలికలందరూ మేనల్లుడు మేనకోళ్లుగా భావించి వారి అభివృద్ది కొరకు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందని, అందులో భాగంగానే 8వ తరగతి చదివే పిల్లలకు ల్యాప్టాప్ మాదిరిగా ఉండే ట్యాబ్లు ఇస్తున్నారని, ఈ విధంగా పిల్లలు విద్యను అభ్యసిస్తే అపారమైన విజ్ఞానం పొందగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు బాలు, సుధారాణి, రేలంగి రమణగౌడ్, షేక్ వాజా, పోతుల రమణ, పోతుల లక్ష్మణ్, అనిశెట్టి సూర్య చక్రారెడ్డి, ఎంఈఓ పి గీతాదేవి, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
పాఠశాలలోకి వెళ్లేలాగా జమ చేయడం జరిగింది. అదే విధంగా 13,000 మంది విద్యార్థులకు కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. అంటే బ్యాగ్స్, అదే విధంగా నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, సాక్స్, షూ, ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు 8వ తరగతి వేది మీద ఉన్న పెద్దలందరికీ, అలాగే ఇక్కడికి వచ్చేసిన టీచర్లకు, పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన జగనన్న ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక అన్నగా, మేనమామగా ఒక అడుగు మన ఇంట్లో వాళ్ళు ఆలోచించే ముందే ఆయన ప్రతి చదువుకునే విద్యార్థి గురించి కూడా ఆయన ముందస్తుగా నిర్ణయాలు తీసుకోవడం అయితే నా అవల పరచడం అయితే జరుగుతుంది. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ టు గివ్ ఫుల్లీ కంటెంట్ లోడెడ్ ట్యాబ్స్ టు ఆల్ ద 8th క్లాస్ స్టూడెంట్స్ ఫర్ అవర్ గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నో డౌట్ ఇట్స్ టోటల్లీ చేంజ్ అవర్ లైఫ్. ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ టు రిసీవ్ దిస్ ట్యాబ్స్ బై ద గోల్డెన్ హ్యాండ్స్ ఆఫ్ అవర్ బిలవ్డ్ రాజా సార్. దిస్ ట్యాబ్స్ గివ్ అస్ విజిబుల్ ఎడ్యుకేషన్ సో వీ కెన్ అండర్స్టాండ్ అవర్ లెసన్స్ మోర్ ఎఫెక్టివ్లీ విత్ లెస్ ఎఫర్ట్స్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవర్ మినిస్టర్ సార్ శ్రీ దాడిశెట్టి రాజా గారు ఫర్ గివింగ్ ఎంకరేజింగ్ ప్రమోటింగ్ గైడింగ్ సపోర్టింగ్ స్టూడెంట్స్. మంత్రి నా ఆంధ్రప్రదేశ్ పిల్లల మేనమామ జగనన్నకి పిల్లల మీద ఉండి ప్రేమ గత ప్రభుత్వం చూసాం. ఈ చిన్నపిల్లలకి ఓట్లు ఉండవని చెప్పేసి చదువు ప్రభుత్వ బాధ్యత కాదు, మా బాధ్యత కాదు అని చెప్పేసి మాట్లాడిన గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చూసాం. పిల్లల చదువే సర్వస్వం, పిల్లల చదువే నా పిల్లలే, నా మేనగోళ్ళు మేనల్లుళ్ళే, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఆస్తి అని చాటి చెప్పిన ఇప్పటి ముఖ్యమంత్రిని చూసాం. ముఖ్యంగా నాకు ఇక్కడున్న స్కూల్తో చాలా అనుబంధం ఉంది. నేను ఇక్కడ చదువుకోలేదు కానీ ప్రతిరోజు సాయంత్రం ఈ స్కూల్ గ్రౌండ్లోనే నేను ఆడుకునేవాడిని. ఎంఈఓ గీతాదేవి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, తుని మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి మాగినేడి బాబు గారికి, తుని మున్సిపల్ చైర్మన్ అయినటువంటి సుధాబాలు గారికి, జెడ్పీటీసీ సోదరుడు పోతల రమణ గారికి, ఎంపీపీ డాక్టర్ రాము గారికి, మా సోదరుడు నాగేంద్ర నెహ్రూ గారికి, ఇతర పెద్దలకు, వేదిక మీద ఉన్న అధికారులకు, ఇక్కడ ఉన్న పెద్దలకు, చిన్నలకు అందరికీ రెండు చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. కొవ్వూరు కందుకూరు సంఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన హోంమంత్రి తానేటి వనిత. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే ఈ సంఘటన జరిగిందని మండిపడ్డ హోంమంత్రి, చంద్రబాబు చేస్తున్న ఇదేమి కర్మ కార్యక్రమాన్ని చూసి ప్రజలు మాకు ఇదేమి కర్మ, ఇలాంటి ప్రతిపక్షం ఏంటని బాధపడుతున్నారు, కందుకూరి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారని తెలిపిన హోంమంత్రి వనిత. ఘటనకు కారణమైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్న హోమ్ మినిస్టర్. ప్రజలందరూ కూడా ఏదో తనకి బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకోవాలన్న పబ్లిసిటీతో ఈ రోజున మరి ఇంతమంది ప్రాణాలు బలి తీసుకోవడం అనేది చాలా బాధాకరం. గతంలో కూడా పుష్కరాల సందర్భంగా అక్కడ కూడా పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని బలి తీసుకున్న సంఘటన గతంలో మనం అందరం చూసాం. ఈ రోజున పబ్లిక్ని హాస్పిటల్కి తరలిస్తే తమ్ముళ్ళు నేను మళ్ళీ వచ్చి చూస్తాను, వాళ్ళు చూసి వస్తాను, ఇక్కడే ఉండండి అని పదే పదే చెప్పడం వెనుక పరమార్థం ఏంటన్నది ఈ రోజున ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇలాంటి ప్రతిపక్ష నేత మనకు అవసరమా అని చెప్పి, ఇదేం కర్మరా బాబు అని చెప్పి ప్రజలందరూ కూడా మరి ముక్కును వేలేసుకునే పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో ఉంది. రాష్ట్ర ప్రతిపక్ష నేత పట్ల మరి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, జగనన్న పాలన. ఈ రోజున గతంలో
ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే ఇబ్బందికరమైన సంఘటన వాళ్ళకి ఎస్క్రేషియా ప్రకటించినప్పుడు ప్రతిపక్ష వాళ్ళు కూడా చాలా చులకనగా అవహేళనగా మాట్లాడిన సంఘటనలు చూసాం. మరి ఈ రోజున వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే చంపేసి ఎక్స్క్రేషియా ఇచ్చేస్తే సరిపోతుందా? ఆ కుటుంబానికి అండగా నిలబడవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. కానీ ఈ రోజున వాళ్ళ ఏమాత్రం కూడా ఇంత కూడా వాళ్ళ మాటల్లో వాళ్ళ పట్ల దయ కానీ కనికరం కానీ జాలి కానీ ఎక్కడా కనిపించలేదు. ఏదో మొక్కుబడిగా మేము ఎక్స్క్రేషియా ఇచ్చేసామని చెప్పడం మాత్రమే జరిగింది తప్ప ఈ రోజు ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ప్రధాన సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నిన్న కందుకూరి చంద్రబాబు గారి మీటింగ్లో జరిగిన దుర్ఘటనలో తెలుగుదేశం పార్టీ అభిమానులు 8 మంది చనిపోగా కొంతమంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని లింగపాలెం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహం దగ్గర వారికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చిన్ను శ్రీనివాస్ యాదవ్, చంద్రపొడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యాదవ సంఘం అధ్యక్షులు పిల్లల శ్రీనివాస్ యాదవ్, ఆసలేటి అజయ్, పొదిల సౌరి, కాట్రు నాని, ఎల్కే నాగేశ్వరరావు, మండరాము, గంట సంటి తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా ఈ చనిపోయిన కుటుంబాలకి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడం కానీ చదువులు కానీ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా జరిపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం, చనిపోయినటువంటి వ్యక్తులకి వారి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా కూడా ఈ రోజు కందుకూరులో ఉండి ఆ కార్యక్రమం చేయాలని చెప్పడం, ఇవన్నీ కూడా జాతీయ అధ్యక్షులు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా చనిపోయిన మనిషి రాదు కాబట్టి వారి కుటుంబాలకి నిలబడకుండా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలుపుతా ఉన్నాము. జోహార్ ఎన్టీఆర్. మోతగూడెం జిల్లా పరిసిత్ హైస్కూల్లో ట్యాబ్లు పంపిణీ. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతగూడెం మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో జిల్లా పరిసిత్ హైస్కూల్ నందు 8వ తరగతి చదువుతున్న 26 మంది విద్యార్థిని విద్యార్థులకు సర్పంచ్ ఆకేటి సీత అచేతుల మీదులుగా ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీజీ హెచ్ఎం చిచ్చడి అప్పారావు మాట్లాడుతూ పేద పిల్లలకు ముఖ్యమంత్రి వర్యలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది. కావున వీటిని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పిల్లలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీచర్లు ఎంటీఎస్ రస్కిన్, రాజేంద్ర ప్రసాద్, వెంకన్నదొర, కవిత, రాజరాజేశ్వరి, సాంసాన్ మరియు ఉప సర్పంచ్ మీనా సుజాత, వార్డు మెంబర్లు మల్లూరు రమాదేవి, పెరుమల్ల దేవుడు, కోడ పార్వతి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వేగిరాజ, పార్వతి, విద్యా కమిటీ మెంబర్లు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. పోలీస్ అభ్యర్థుల కుటుంబాలను ఆదుకోవాలి, 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాల్సిందే. ప్రియదర్శిని మేడి. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు నకిరేకల్ పట్టణంలో పోలీస్ నియామకాల్లో ఈవెంట్స్ కి హాజరై మృతి చెందిన అభ్యర్థులు ఎల్ మహేష్, బి రాజేందర్, ఎం సతీష్ వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. అనంతరం బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రియదర్శిని మేడి మాట్లాడుతూ మృతి చెందిన అభ్యర్థులకు ప్రభుత్వం 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లాంగ్ జంప్ను 4 మీటర్ల నుండి 3.8 మీటర్లకు తగ్గించాలన్నారు. రన్నింగ్ షార్ట్ పుట్లో క్వాలిఫై అయిన వారిని మెయిన్స్ పరీక్ష రాయడానికి అవకాశం ఇవ్వాలన్నారు. 3 అభ్యర్థులు చనిపోయారని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. బాధితుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీస్ ఈవెంట్స్ విషయంలో కేసీఆర్ వెంటనే స్పందించాలని, లేకపోతే నిరుద్యోగులే ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తారన్నారు. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చాలా మంది నిరుద్యోగులు బాధపడుతున్నారు. ఎందువల్ల అనంటే ఏజ్ పెంచినట్టే పెంచి ఇదొక డిస్క్వాలిఫై చేసేది ఒక పెట్టుకున్నారు, వాళ్ళు తీసేయాలని పెట్టుకున్నట్టు కనిపిస్తున్నది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం నుండి వైఖరి. ఇది ఖచ్చితంగా ఇంకోటి విషయం ఏంటంటే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, వాళ్ళకు కూడా నష్టపరిహారం కానీ వాళ్ళ ఇంట్లో కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ కనీసం వాళ్ళకు భరోసా కల్పించాలని నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. ఇది నాది 3వ సారి అన్న, చాలామంది ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ నా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. కాకపోతే మీరు నాలా అవ్వకండి, కనీసం క్వాలిఫై కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే 600 కొట్టిన వాళ్ళకి కనీసం సివిల్ ఎలిజిబుల్ ఉండాలి. 2016లో కానీ 18లో కానీ 5 ఈవెంట్లు ఉండే, 5 ఈవెంట్లు కొట్టిన లాస్ట్ నాది ఫైనల్ ఎగ్జామ్లో లాస్ట్ టైం 2 మార్క్స్తో పోయింది. నాది లాస్ట్ టైం 2018లో 2 మార్క్స్తో పోయింది.
అప్పుడు 5 ఈవెంట్లు కొట్టాను, 3 కొడితే సివిల్కి ఎలిజిబుల్ ఇచ్చారు, 5 కొడితే సివిల్ ఏఆర్ టీఎస్ఎస్పికి ఎలిజిబుల్ ఇచ్చారు. కనీసం ఈసారి 600 కొట్టినందుకు సివిల్ అన్న ఎలిజిబుల్ ఇవ్వాలి కనీసం నిరుద్యోగుల పట్ల. కాకపోతే పేపర్ నువ్వు ఎంత టఫ్ అని ఇచ్చుకో, వాడు పేపర్ చేసుకునేటోడు చివరిలో చూసుకుంటాడు, కానీ నువ్వు ముందే ఇక్కడ 600 కొట్టినాక కనీసం కొంచెం టైం ఇవ్వకుండా కాళ్ళనొప్పులతోటి అదే బాధతోటి వేశారు మేడం. ఇలా నా ముందే చాలా మంది డిస్క్వాలిఫై అయ్యారు. కాకినాడ జిల్లా జగ్గమేట నియోజకవర్గం కెల్లంపూడి మండలం బేలంక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు కెల్లంపూడి మండల వైసీపీ అధ్యక్షులు దోమల గంగాధర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దోమల గంగాధర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థులను డిజిటల్ దిశగా నడిపించడంతో పాటు కరోనా వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు అభ్యసనాన్ని కొనసాగించేందుకు వీలుగా ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారని అన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు వైఎస్ జగన్ సర్కార్ శ్రీకారం చుట్టారని తెలిపారు. మరియు జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆదేశాల మేరకు కెల్లంపూడి మండల వేలంక గ్రామంలో 8వ తరగతి పాఠశాల విద్యార్థులకు ట్యాబ్లు తమ చేతుల మీదుగా పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుత్తుర్తి రమణ, ఆచంటి రాంబాబు, విద్యా కమిటీ చైర్మన్ శ్రీను, వైసీపీ నాయకులు గండే కాసులు, గండే వెంకటరమణ, శెట్టి పెద్ద సత్యబాబు, నీలగిరి వెంకటేశ్వరరావు, కండేల శ్రీను, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత రిపోర్ట్ అనేది ప్రజలకు తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు మన పద్నాలుగు వేలకు సంబంధించి ఉపాధి పథకానికి సంబంధించి మొత్తం 846 పనులు చేసుకోవడం జరిగింది. అందుకు 19.60 లక్షలు అనేది ఖర్చు చేశారు. అదేవిధంగా పద్దెనిమిది సంబంధించి మొత్తం 47 పనులు చేసుకున్నారండి. దానికి సంబంధించి 3 లక్షల 10 వేలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి 7 పనులు సంవత్సరంలో వెరిఫై చేసిన అనంతరం అటు మొత్తాన్ని రికవరీకి ఆదేశించడం జరిగింది మేడం. ఇదే విషయాన్ని గ్రామ సభలో చదివి వినిపిస్తే అటు మొత్తం రికవరీ చేయడం కట్టడం జరిగిందని టీఏ జేఈ గారు చెప్పడం జరిగిందండి. నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబు సభలో చనిపోయిన 8 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మలకు శాంతి కలగాలని శృంగవరపుకోట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి ధర్మవరంలో కొవ్వతల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో చనిపోయిన 8 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మలకు శాంతి చేకూరాలని, ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నానని, ఈ రోజు శృంగవరపుకోట మండలంలో ధర్మవరంలో కొవ్వొత్తులు వెలిగించి టీడీపీ నాయకుల కార్యకర్తలతో కలిసి మౌనం పాటించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట మండలంలో వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారని తెలిపారు. లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. ఆనాడు కొన్ని సంఘటనలు జరిగాయి, ఆనాడు కూడా దురదృష్టం. మరి ఈనాడు దురదృష్టం ఈ విధంగా జరగడం బాధాకరమే. అయినా భగవంతుడు చేసిన బొమ్మను మధ్యాహ్నం భోజనం నాణ్యత లోపిస్తే సహించేదే లేదు మంత్రి రాజా. కాకినాడ జిల్లా కోటనందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ, పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో నాణ్యత లోపిస్తే సహించేదే లేదని రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి దాడిశెట్టిరాజు నిర్వాహకులను హెచ్చరించారు. కోటనందూరు గ్రామంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లినప్పుడు విద్యార్థులు తల్లిదండ్రులు మధ్యాహ్నం భోజనం బాగా లేదని ఫిర్యాదు చేశారని చెప్పారు. విద్యార్థులను కూడా మంత్రి రాజా భోజనం గురించి అడగగా విద్యార్థులు అందరూ ముక్త కంఠంతో భోజనం బాగా లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. బాగాలేదే కదా, నేను సరి చేస్తాను లేదు, ఒక 2-3 డేస్ లో సరి చేస్తాను. చిక్కీలు ఎలా ఉన్నాయి? చిక్కీలు బాగున్నాయి, అందరూ బాగున్నాయని చెప్తున్నారు. పులిహార ఆ ఫెసిలిటీస్ చూసుకోవాల్సిన బాధ్యత నాది మాది.
మా ఫెయిల్యూర్ కింద లెక్కది. మిమ్మల్ని సరిగా చూసుకోకపోతే మీ జెడ్పీటీసీ గారు, మీ ఎంపీపీ గారు, నాది ఫెయిల్యూర్ లెక్క. దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం మేము, సీరియస్గానే తీసుకుంటాం. రోజుకు లేటర్ నుంచి ఫోన్ చేయమని చెప్తాను మీ స్కూల్లో నేను.